నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కాకరకాయ కాకరకాయ అనగానే కూర కాకరకాయ కూర అనగానే మొఖం చిట్లించుకుంటారు కాకరకాయ వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఐరను మెగ్నీషియము ఫాస్ఫరస్ పొటాషియము జింకు సమృద్ధిగా ఇన్ని ఉన్నాయి కొంతమంది కాకరకాయని ముక్కలు కోసి ఆ నూనెలో వేయిస్తారు ఆ రోస్టు ఫ్రై చేసిన కాకరకాయ ఔషధ గుణాలను కోల్పోతుంది వృధా పోషక విలువలు సున్నా రుచి ఉంటుంది కాకరకాయ అనగానే చేదు చేదు అనే భయం కాకరకాయ పులుసు శ్రేష్టం కాకరకాయ పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటారు ఆ చేదు విరగటానికి అది మంచిది ఇంకా కొంతమంది కాకరకాయ రసం తీసుకుని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉదయము రాత్రి కూడా కాకరకాయ జ్యూస్ తాగుతారు కాకరకాయ జ్యూస్ తాగటం వల్ల టైప్ టూ డయాబెటీస్ మందులు వాడకుండానే ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకుండానే నియంత్రించే గుణం ఉంది కాకరకాయ జ్యూస్తో పాటు మెంతి మెంతి పొడి కూడా నీళ్ళల్లో ఉదయము రాత్రి వేసుకోవచ్చు అయితే కేవలం కాకరకాయనే నమ్ముకోకుండా ప్రతిరోజు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయాలి షుగర్ ఉన్నవాడు బరువు కూడా సమతుల్యంగా ఉండాలి నూట పది కేజీలు బరువు ఉండి వంద కేజీలు బరువు ఉండి కాకరకాయ జ్యూస్ తింటు తాగుతున్నాను నాకు బరువు నాకు షుగర్ నియంత్రణలోకి రాలేదంటే రాదు బరువు కూడా తగ్గాలి విచ్చలవిడిగా స్వీట్లు తింటూ చక్కెర బెల్లము తేనె అన్నీ వాడుతూ నాకు కాకరకాయ చేయట్లేదంటే ప్రయోజనం లేదు కఠినమైన ఆహార నియమాలు పాటించి స్వీట్లు మానేసి చక్కెరను బెల్లాన్ని తేనెను శాశ్వతంగా దూరంగా పెట్టి మామిడికాయ అన్నా సపోటా అన్న సీతాఫలం అన్న పనస పండు అన్న ఎంతో ప్రేమ నీకు ఈ ప్రేమ కలిగిన ఈ పండ్లు కూడా తినకూడదు ఆ విధంగా చేస్తే కాకరకాయ జ్యూస్ పనిచేస్తుంది పొట్టలో పురుగులు ఏమైనా ఉంటే ఈ కాకరకాయ జ్యూస్ తాగినా కాకరకాయ కూర తిన్నా ఆ పురుగులు చచ్చిపోతాయి ఈరోజున పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పురుగులు ఉంటాయి సరే కాకరకాయని నమ్ముకోకుండా పురుగులు ఉన్నాయని ఊహించుకుని దానికి ఏమి మల పరీక్షలు అవసరం లేదు ప్రతి ఒక్కరు పిల్లలైతే చిన్నపిల్లలు అయితే జెంటల్ సిరప్ పెద్దవాళ్ళు అయితే జెంటల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ వరుసగా మూడు ఇచ్చేస్తే మంచిది మూడు నెలలకు ఒకసారి వాడేస్తే పురుగు బద్దె పురుగు ఏలిగపాము కొంకి పురుగు అన్నీ పోతాయి స్థూలకాయము భారీ కాయం ఉన్న వాళ్ళకి కాకరకాయ వల్ల కొంత బరువు తగ్గే గుణం కూడా ఉంది దీంట్లో పీచు పదార్థము కూడా సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకము లేకుండా నివారిస్తూ మలబద్ధకం వల్లే మొలలు అరిసె మొలలు పైల్సు అవి వస్తుంటాయి కనుక పైల్స్ నివారించాలంటే మలబద్ధకం లేకుండా ఉండాలి కాకరకాయ బాగా పనిచేస్తుంది ఎవరికైనా మూత్రపిండంలో రాళ్ళు ఉంటే ఈ కాకరకాయ వినియోగం వల్ల కాకరకాయ రసం వల్ల రాళ్ళు కరిగిపోతాయి మూత్రపిండంలో రాళ్ళు కరుగుతాయి చాలామంది అయ్యా మూత్రపిండంలో రాళ్ళు కరుగుతున్నాయి కదా నాకు చేదు తిత్తి గాల్ బ్లాడరు చేదు బుడ్డలో రాళ్ళు ఉన్నాయి అవి కూడా కరిగించేకేమైనా మందులు ఉన్నాయంటే ఇంతవరకు భూగోళంలో నేటి వరకు ఏ శాస్త్రంలో ఇంగ్లీష్ వైద్యం కానీ హోమియోపతి ఆయుర్వేదము యునాని సిద్ధ దేంట్లో కూడా గాల్ బ్లాడరు పైచ్యరసము యొక్క తిత్తి పిత్తకోశములో రాళ్ళు కరిగించిన దాఖలాలు ఎక్కడా లేవు పెత్తకోశంలో రాళ్ళుంటే కేవలం ల్యాప్రోస్కోపీ ద్వారా తిత్తిని రాయిని కలిపి తొలగించటమే పరిష్కారం దీంట్లో చర్మ సౌందర్యాన్ని కేసి సౌందర్యాన్ని కాపాడే గుణం ఉంది చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ చర్మం మీద పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా ముఖం మీద మొటిమలు రాకుండా నివారిస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా అందంగా ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఈ కాకరకాయ ఉంది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు ముక్కు చీమిడి గారటం ముక్కు నీరు గారటం ముక్కు బ్లాకు సైనస్ ఇస్నోఫిలియా ఆస్తమా దగ్గు పరిసం ఈ శ్వాస సమస్యలను కూడా అరికట్టే గుణం కాకరకాయకు ఉంది కాకరకాయ వల్ల రక్తంలో ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతం రాకుండా కూడా నివారించే శక్తి ఉంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది కోవిడ్ కూడా రాదు ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలున్న కాకరకాయని ఎంత తరచుగా వినియోగిస్తే అంత మంచిది కాకరకాయని పులుసుకోరు వండుకోండి ఫ్రై రోస్ట్ చేసి నూనెలో మాట్ పోషక విలువలన్నీ నశించిపోతాయి